CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. ఖనికి చేరిన కాంగ్రెస్ నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర స్వాగతించిన స్థానిక నేతలు. మున్సిపల్ పన్నులు చెల్లించకుంటే దుకాణం ముందు చెత్త వేసిన అధికారులు. బెల్లంపల్లి మున్సిపల్ అధికారుల తీరుపై బీజేపీ నేతల గరం గరం. సులభ కాంప్లెక్స్ నిర్మించాలని రాస్తా రోకో ధర్నా చేసిన బీజేపీ శ్రేణులు. శ్రీలో స్వర్ణ సునామీ 3 CD ఆవిష్కరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర బుధవారం రాత్రి గోదావరికి చేరగా ర్యాలీని స్థానిక నాయకులు బైక్ ర్యాలీతో ముస్తాఫా ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తారని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించక అబ్బా ఉద్యోగం వచ్చా అంటూ యువతను వెర్రిగా పరుగులిస్తున్నారని నిలదీస్తూ ఆయన తీరును ఎండగడుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన యాత్ర బుధవారం ఇక్కడికి చేరింది. దాదాపుగా 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థకే వ్యతిరేకం అని చెప్పిన ముఖ్యమంత్రి ఆ వ్యవస్థకు వ్యతిరేకం అయితే 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులందరినీ ఎందుకు పర్మనెంట్ చేయలేకపోతున్నావు అని అడుగుతా ఉన్నాం. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 12% ఎస్టీలకు, అదే మాదిరిగా నా ముస్లిం సోదరులందరికీ కూడా 12% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఈ 4 సంవత్సరాల కాలంలో ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నావు అని అడుగుతా ఉన్నాం. ఏదైతే కొత్తగా ప్రాజెక్టులు పెడతా ఉన్నావో ఆ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ సస్యశ్యామలం చేస్తారని చెప్తున్న ముఖ్యమంత్రి, అరే బాబు నీ అయ్యగట్టిందా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ అడుగుతా ఉన్నాం. ఏదైతే ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నదో అది మా నాయకులు శ్రీధర్ బాబు గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి కట్టిండు. ఇదే మన ఆదిలాబాద్ కరీంనగర్ ప్రాంతంలో ఉన్న మిడ్ పానేర్ కావచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, దేవాదుల ప్రాజెక్టు కావచ్చు, కడెం ప్రాజెక్టు కావచ్చు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం పునాది వేసినది కూడా పారైతే చేయాల ప్రాజెక్టు పునాది వేసినది కూడా కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు అనేక మంది చావులకు కారణమవుతున్న ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా 2019లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు మన చైతన్య యాత్ర ద్వారా మన నియోజకవర్గానికి వచ్చినటువంటి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు అనిల్ యాదవ్ గారికి కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ముస్తాఫా గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారం శ్రీనివాస్ గారికి కార్పొరేటర్ సోదరులు బాంకారి స్వామి గారికి రాజేష్ గారికి లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ చదువును పూర్తి చేసుకొని ఒకవైపు ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని పీజీని పూర్తి చేసుకొని కేవలం ప్రభుత్వం ఉద్యోగం వస్తానే ఒక ఆశతోని గత 4 సంవత్సరాల నుంచి ఎదురు చేసిన విషయాన్ని ఒకసారి వేదిక నుంచి గుర్తు చేస్తున్నాం. మరోవైపు ఏ విద్యార్థులు అయితే తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు వందలాది మంది విద్యార్థులు చనిపోయిన విషయాన్ని కూడా ఒకసారి వేదిక నుంచి గుర్తు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతున్నప్పుడు మన అందరి ప్రియతమ నాయకుడు నాయకురాలు సోనియా గాంధీ గారు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా పిలవడం జరిగింది. ముఖ్యంగా స్థానికంలో ఉన్న శ్రీధర్ నాయకు శ్రీధర్ బాబన్న గారు పిలిచి మీరందరూ కూడా తెలంగాణకు వెళ్ళండి,
అక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పండి, ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వెంటనే తెలంగాణ ఇస్తాన విషయాన్ని ఆనాడు పెద్దలు సోనియా గాంధీ గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి, వాళ్ళ కొడుకుతో కలిసి, వాళ్ళ కూతురుతో కలిసి, వాళ్ళ అల్లుడితో కలిసి, వాళ్ళ మనుమడితో కలిసి మన ప్రియతమ నాయకులు సోనియా గాంధీ గారు కాళ్ళు కట్టుకొని ఆనాడు కృతజ్ఞతలు చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి ఈ వేదిక నుంచి గుర్తు చేస్తున్నాను. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే మళ్ళీ మాట మార్చింది. ఏమని చెప్పిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిందంట ఇక మీరే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ రాష్ట్రం పేరుతో తెలంగాణలో ఎన్నికలు పోరాటం చేసింది. ఆ రోజు ఎలక్షన్ లో పోటీ చేసి ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దళితుడి ముఖ్యమంత్రి చేస్తాన్న విషయాన్ని కూడా ఒకసారి వేదిక నుంచి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ ఉన్న నా సోదరులను అడగదలుచుకున్నాను, ఈ రోజు రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా ఒక దొరద ముఖ్యమంత్రి ఉందా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒకవైపు ఇదే ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఒక ఎలక్షన్ మేనిఫెస్టో మనం చూసినట్లయితే ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తాన్నారు, అదేవిధంగా దళిత సోదరులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్నారు, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఇప్పటివరకు కూడా ఎలాంటి కూడా వాగ్దానాలు పూర్తి కాలేదనే విషయాన్ని కూడా వేదిక నుంచి తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇదే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా 100,000 ఉద్యోగాలకు ఒకటేసారి నోటిఫికేషన్ వేసి 100,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు దాదాపు 4 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఎలాంటి నోటిఫికేషన్ వస్తున్నాయి, రాష్ట్రంలో ఎలాంటి భర్తీలు అయితే లేవనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి గుర్తు చేస్తున్నా. మరి మనతో పాటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పడింది. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే దాదాపు 2 సార్లు వారు నోటిఫికేషన్ వేసి 2 సార్లు ఉద్యోగాలు భర్తీ చేసి మరి 3వ సారి కూడా నోటిఫికేషన్ వేసే విధంగా వాళ్ళు పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. ఈ ర్యాలీలో బడికల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, మహంకాళ స్వామి, బొంతల రాజేష్, కొలిపాక సుజాత, పెద్దల్లి ప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్, పీక అరుణ్, బూడిద మహేందర్లు పాల్గొనగా ఫైన్ క్లైన్ నుండి చౌరస్తా వరకు ద్విచక్ర వాహనాల భారీ ర్యాలీ కొనసాగింది. బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో మున్సిపల్ పన్ను చెల్లించినందున ఒక దుకాణం ముందు భారీగా వ్యర్థ చెత్తను వేయించి అధికారులు తమ ప్రతాపాన్ని చూపించారని తీరుపై బీజేపీ నాయకులు గరం గరంగా నిలదీస్తున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ తన అనుచరులతో ఈ చెత్త వేసిన దుకాణ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే మున్సిపల్ అధికారుల పనితీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పన్నులు చెల్లించకుంటే చెత్త వేసే అధికారం ఏ చట్టంలో లేదని ఆరోపిస్తూ మున్సిపల్ కమిషనర్ అధికారులపై బాధితులతో కలిసి కేసు నమోదు చేయాలని చెప్పారు. మా కౌన్సిలర్ వచ్చి ఎక్కువ చేసి బీజేపీ కౌన్సిలర్ చేయాలని ఎక్కువ మీరు ఎక్కువ కౌన్సిలర్ పెడతా అది చెప్తా. కానీ మీరు కట్టకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో మహిళల ఇబ్బందులను గమనించి పాలకవర్గం సోలార్ కాంప్లెక్స్ నిర్మించాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిళలతో బీజేపీ ఇన్ఛార్జి కీర్తిరెడ్డి రాస్తారోకో చేశారు. భూపాలపల్లి పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభా దృష్ట్యా మూత్రశాలలు సులభ మరుగుదొడ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎన్నిసార్లు అధికారులకు పాలకులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ రెడ్డి ఆరోపించారు. చివరికి గత్యంతరం లేక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మహిళలతో రాస్తారోకో ధర్నాలు చేశామని వెంట నిర్మాణ పనులు చేపట్టకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తారన్నారు. పట్టణంలో మహిళల సమస్యలను వెంటనే
ఎన్టీపీసీ ట్రైనింగ్ సెంటర్ ఈడీసీ బిల్డింగ్ లో స్వేర స్వర్ణ సునామీ 3CD తెలంగాణ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించారు. కరీంనగర్ ఎక్సైజ్ డీజీపీ వెంకటేశ్వర నేత, పెద్దపల్లి డిఎస్పీ సుదర్శన్ గౌడ్ అతిథులుగా హాజరు కాగా పెద్దపల్లి జిల్లా స్వార అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగింది. మేడం మేడం ఒక్క నిమిషం ఆగు. ప్రభుత్వానికి ఆలోచన ఉంది, కాకపోతే ఇంకా గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఆర్డర్ ఎప్పుడు వస్తుందని తెలియదు. ఇప్పటికైతే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత 577 గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేయాలండి. ఒక్కొక్కటి 20 కోట్ల రూపాయలు. 577 ఒక్కొక్క విద్యార్థి మీద ప్రభుత్వం 1,02,000 రూపాయలు తగ్గుతుంది. 1,02,000. సో ఈరోజు ప్రభుత్వ గురుకుల పాఠశాల మొత్తం కలిపి దాదాపుగా 3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 2021 సంవత్సరం నాటికి 8,60,000 మంది విద్యార్థులు ఉన్నారు దేశంలోనే. 8,60,000 2021 విద్యా సంవత్సరం 8,60,000 మంది మొత్తం కేజీ టు పీజీ విద్యలో భాగంగా 5వ తరగతి నుండి డిగ్రీ వరకు. ఇప్పుడు మేము గవర్నమెంట్ పీజీ సెంటర్స్ గురించి కూడా ప్రపోజల్స్ పంపించాం, అవి కూడా వస్తే పూర్తిగా. ఇప్పుడు అంటే 10th వరకు ఉన్నది, ఇప్పుడు ఇంటర్ చేస్తా అనేది ఇంటర్ అయిపోయినా అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా వచ్చేసాం. ఇంటర్ అయిపోయినాయి అన్ని గురుకుల పాఠశాలలో ఎక్కడెక్కడైతే వస్తువులు ఉన్నాయో అక్కడంతా కూడా ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాము. తర్వాత డిగ్రీ కాలేజీలు 53 ఉన్నాయి, అందులో 46 వచ్చేసి గర్ల్స్కు, 7 బాయ్స్కు. ఉన్నటువంటి సంస్కృతిని విమర్శిస్తున్నారు చాలా మంది, కానీ దానికి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి మీద ఎవరు ఆలోచించట్లేదు. అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని విమర్శిస్తూ మీడియాలో మాట్లాడుతున్నారు, ఇంగ్లాండ్లోకి వెళ్ళి ఏదైతే విమర్శిస్తున్నారో ఆ విమర్శించినటువంటి సంస్కృతి నుంచే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఉద్యమకారులను, పోరాట యోధులను మనం చూసాం. ఆ పోరాట యోధులు చెప్పిన ఒకటి జీవితంలో ఆచరిస్తున్నది ఒకటి. కాబట్టి స్వేరోజు ఏదైతే చెప్పామో, ఏదైతే మాట్లాడామో అది మన జీవితంలో ఆచరించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో స్వేరోజు సంస్కృతి అనేది ప్రారంభించడం జరిగింది మిత్రులారా. మరి స్వేరో సంస్కృతి అంటే మనం దాని గురించి ఎక్కడో ఉండాలని అనుకోవడం అది భ్రమ. స్వేరో సంస్కృతి అంటే ఏ సమూహమైనా, ఏ సమాజమైనా, ఎక్కడైనా సరే వారి యొక్క జీవన గమనంలో వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు లేదా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదైతే ఆచరిస్తుంటారో, ఏదైతే నమ్ముతుంటారో వాటినే సంస్కృతి అంటారు. స్వేరో రాష్ట్ర కమిటీ కమిషనర్ ఎక్సైజ్ రమేష్, రాష్ట్ర అధ్యక్షులు ఉషన్న, సెంట్రల్ కమిటీ మెంబర్ ఆరూరి సుధాకర్, జిల్లా అధ్యక్షులు వేల్పల సురేందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి రా